Anantapuram Chilla Puttaparthilo Shirdi Sai English Medium School Yajmanyam Datrutvam Chatukundi Paathashalalo Chadutunna Oka Vidyarthi Tandri Kidney Vyadhi Barina Padi Manchana Padadamto Vishayam Telusukunna Paathashala Yajamani Pedarasu Subramanyam Badithunni Intikelli Paramarshinchi Aarthika Sahayam Andachesaru Puttaparthiloni Kummaripetalo Nivasam Untunna Balakrishna Kidney Vyadhi Barina Paddadu Operation Cheyinchukovadaniki Aarthika Stomata Lekapovadamto Aa Kutumbam Teevra Ibbandulu Padutundi Vishayam Telusukunna Sri Shirdi Sai English Medium School Adhineta Pedarasu Subramanyam Badithunni Paramarshinchi నిత్యావసర సరుకులు నగదు అందజేశారు. మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడైతే మా హాస్టల్ పెట్టండి, ఇద్దరికి చెప్పున్నా చెప్పిన వీళ్ళకి, మీరు ఇద్దరు హాస్టల్లో ఉండండి, మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అని చెప్పిన. మీరు హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్తారు ఈ పాపని? బాలకృష్ణ గారు గత 6 సంవత్సరాలుగా పుట్టపర్తిలో నివాసం ఉంటున్నారు. వాళ్ళ పిల్లలు కూడా మా దగ్గర చదువుతున్నారు, మా స్కూల్లో త్రిబులస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పుట్టపర్తి. పాప పద్మ, జగిత పద్మ 6th క్లాసు, సాత్విక్ 4th క్లాసు, ఇద్దరు చదువుతున్నారు మా దగ్గర. ఈ మధ్యనే నాకు విషయం తెలిసింది, అంతకుముందు తెలియదు. మా స్కూల్ పిల్లలే అని చెప్పి తెలిసిన తర్వాత మేము కూడా మామూలుగా ఏం చేస్తామంటే స్కూల్లో ఫండ్ పెట్టింటాం, మామూలుగా ఎమర్జెన్సీ ఫండ్ అని. ఆ ఎమర్జెన్సీ ఫండ్ ఏ రూపంలో అంటే పిల్లలతో ఎప్పుడన్నా ఫైన్లో లేకపోతే ఏదన్నా ఒక ఫంక్షన్ ఫీజులు ఇట్లాంటివి కలెక్ట్ చేస్తుంటాం మామూలుగా ఎప్పుడన్నా. అట్లాంటి ఫీజులు ఇట్లా చారిటీ కింద చేస్తుంటాం. ఆ విషయం తెలిసిన తర్వాత ఆ పిల్లలది ఫీజు చూస్తే ఆ పిల్లలు దాదాపు 35,000 రూపాయలు ఆ పిల్లల ఫీజు డ్యూ ఉంది. తర్వాత ఈ ఫండ్ మా దగ్గర ఉండే తర్వాత నేను కూడా పెదరాస్ వీర మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో చారిటీ కార్యక్రమాలు చేస్తుంటాము. సో ఆ విధంగా చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చి ఆ పిల్లలను చూసి ఈ సంవత్సరం ఫీజు అంతా కూడా వేవ్ ఆఫ్ చేసేసి తర్వాత వాళ్ళకు కూడా మా స్కూలు చారిటీ ఫండ్ కింద ఉన్నటువంటి 25,000 రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా ఒక పేరెంట్ కూడా వచ్చి 1,000 రూపాయలు దాన్ని జమ చేసి గంగాధర ఇవ్వడం జరిగింది. అదేగా అదే కాకుండా వాళ్ళకి ఆపరేషన్ చేసినప్పుడు ఆపరేషన్ సమయంలో ఆ పిల్లలిద్దరిని మా హాస్టల్లోనే ఫ్రీగా హాస్టల్లోనే భోజనం వస్తే అకామిడేషన్ కూడా కల్పిస్తాము. అదే కాకుండా భవిష్యత్తులో కూడా వాళ్ళు చదువులు అయిపోయారు, నాకు జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, డిఎడ్ కాలేజ్ అన్నీ ఉన్నాయి మా సంస్థకి. సో వాళ్ళు చదువు అయిపోయేంత వరకు కూడా వాళ్ళకు కన్సెషన్ రూపంలో కావచ్చు లేదా ఫ్రీగా కావచ్చు వాళ్ళ పరిస్థితిని బట్టి ఆ పిల్లల చదువు అంతా కూడా మేము మా పెద్దరాశి వీరయ్య చారిటబుల్ ట్రస్టు టేకప్ చేస్తుంది ఈరోజు.